నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు నగారా మోగింది. అయితే సంగారెడ్డి జిల్లాలో పటాన్చెరు నియోజకవర్గం వైపే అందరి చూపు కనబడుతుంది. కొత్త కొత్త పరిణామాలు ఈ పటాన్చెరు నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి. అయితే ఎన్నికలకి నోటిఫికేషన్ రాబోతూ ఉన్న తరుణంలో, ఎన్నికలకు వేళ అవుతున్న సమయంలో పటాన్చెరు నియోజకవర్గంలో బీజేపీ పరిస్థితి ఏంటి? చాలామంది నాయకులు ఉన్నారు, బడా బడా నాయకులు ఉన్నారు, ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సరే, చాలామంది తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని చెప్పి పార్టీని వేడుకుంటూ ఉన్నారు. అసలు పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు బీజేపీ వైపు చూసే పరిస్థితి ఉందా? మనతో పాటు మాట్లాడేందుకు బీజేపీ సీనియర్ నాయకులు బైండ్ల కుమార్ ఉన్నారు, సంగారెడ్డి జిల్లా కార్యదర్శిగా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఏంటి రాజకీయ పరిణామాలు చూస్తున్నారు పటాన్చెరు నియోజకవర్గంలో? సూటిగా అడుగుతూ ఉన్నాను, పటాన్చెరు ప్రజలు బీజేపీ వైపు చూసే పరిస్థితులు ఉన్నాయా? 100% భారతీయ జనతా పార్టీ వైపే చూస్తున్నారు ప్రజలు. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు, అన్యాయాలు, కబ్జాలకు విరక్తి చెంది ఆల్టర్నేట్గా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఈ పటాన్చెరు నియోజకవర్గంలో కావచ్చు, కేవలం భారతీయ జనతా పార్టీ వైపే చూస్తున్నారు. అంటే రాజకీయాల విషయానికి వస్తే పటాన్చెరు నియోజకవర్గంలో మీ పార్టీకి సంబంధించి ఒక 4-5 గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వార్తలు వస్తూ ఉన్నాయి, అందరూ ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు. ఏంటి ఎట్లా ఉండబోతూ ఉంది ఈ బీజేపీ పరిస్థితి? 100% భారతీయ జనతా పార్టీకి టికెట్ అనౌన్స్మెంట్ కావడమే లేటు. క్యాండిడేట్ ఎవరైనప్పటికీ భారతీయ జనతా పార్టీ పటాన్చెరు నియోజకవర్గంలో గెలుపు ఖాయం. ఎందుకంటే మేము బూత్ స్థాయి నుండి బలంగా పటిష్టంగా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో, ఈ పటాన్చెరు అసెంబ్లీలో జెండా ఎగురవేయడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంలో తెలుసు. మీరు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది పటాన్చెరు నియోజకవర్గంలో అని బలంగా చెప్తున్న నాయకుడు. సరే, సీనియర్ నాయకుడిగా మీరు చెప్పుకోవడంలో తప్పు లేదు. గత ఎన్నికల్లో బీజేపీ క్యాండిడేట్కి ఎన్ని ఓట్లు వచ్చినాయి అన్న? ఇక్కడ డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఉంది కదా, అట్లాంటప్పుడు ఈ 5 ఏళ్లలోనే ఇంత మార్పు ఎట్లా సాధ్యమని మీరు అనుకుంటున్నారు? అప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు. అప్పుడు కొంతమంది పార్టీలోకి వచ్చి ఒక ఊపు వచ్చిన తర్వాత ఆ పార్టీలను వదిలిపోయారు అప్పుడు. కాబట్టి కొంచెం మైనస్ జరిగింది అప్పుడు మాకు. అప్పుడు క్యాండిడేట్ కోసం కూడా బయటికి ఏం తెచ్చి పెట్టడము, దాంతో కొంచెం మైనస్ జరిగింది. తప్పితే ఈసారి 100% పార్టీలకు వచ్చిన కార్యకర్తలు ఎవరైతే నిజంగా టికెట్ కావాలని ఆశిస్తారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గెలుపు కోసం పనిచేస్తున్న వ్యక్తులే. ఇలా భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఆదరిస్తారు, ఖచ్చితంగా ఈసారి మేము గెలుస్తాం అంతే. ప్రజలు గెలిపించడం విషయాన్ని పక్కన పెడితే బీజేపీలో ఎవరైతే మేము ఎమ్మెల్యే అభ్యర్థులమని చెప్పుకుంటూ ఉన్నారో, ఒక నాయకుడు అంటే ఇంకో నాయకుడికి పడదు, బైండ్ల కుమార్ ఏదైనా ఒక కార్యక్రమం తీసుకొని పటాన్చెరులో ముందుకెళ్తున్నాడంటే ఈ పటాన్చెరు టౌన్లోనే సహించని వాళ్ళు ఉన్నారు అనేది ఒక ఆరోపణ. అంటే ఒక నాయకుడు అంటే ఇంకో నాయకుడికి పడని పరిస్థితి బీజేపీలో ఎక్కువగా ఉందనేది కదా అందరూ చెప్తున్న మాట. అంటే ఒకటి, భారతీయ జనతా పార్టీ అనేది ఒక కుటుంబం. ఒక కుటుంబం కాబట్టి మేము అందరం సైక్యంగానే ఉంటాము, కలిసి పనిచేస్తాము, ఎవరికి ఎవరు కూడా ఇబ్బందులు ఏమి ఉండవు. ఉన్నా కూడా ఆ ఇబ్బందులు ఒకరి మీద ఒకరికి ఉంటే గనక అవన్నీ మానుకుంటారు. ఎప్పుడైతే బీఫామ్ వస్తుందో, టికెట్ కన్ఫామ్ అవుతుందో, అందరు కలిసికట్టుగా ఒక పిడికిలుగా ఏర్పడి ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్లో కొట్లాడతాం, పటాన్చెరు నియోజకవర్గాన్ని గెలుస్తాం, అందులో ఏ సందేహమే లేదు. బలమైన నాయకులు పోటీ పడుతున్నట్లు మనకు కనిపిస్తుంది. అంటే ఆర్థికంగా ఉన్న వాళ్ళకే బీజేపీలో కూడా టికెట్లు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి, ఎవరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే వాళ్ళకే టికెట్లు అన్న పరిస్థితి బీజేపీలో ఎక్కువగా కనిపిస్తుంది అనేది ఒక ఆరోపణ. ఈ పటాన్చెరు నియోజకవర్గంలో బైండ్ల కుమార్ అనే వ్యక్తి బహుశా నాకు తెలిసి 25 సంవత్సరాల నుంచి ఒకే పార్టీని పట్టుకొని అది గెలిచినా ఓడినా ఆ పార్టీతోనే ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఎందుకు ఎమ్మెల్యేలు కాకూడదు అనేది నా ప్రశ్న. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా సీనియర్లను కూడా, పార్టీ కోసం పనిచేసేవాళ్ళను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. మొన్న చూసినాం, ఖచ్చితంగా మాలాంటి వాళ్ళకు కూడా పార్టీ అవకాశం ఇస్తుంది. భారతీయ జనతా పార్టీలో అది సాధ్యం. ఎందుకంటే ఒక ఛాయ అమ్ముకునే వ్యక్తిని తీసుకుపోయి ప్రధానమంత్రిని చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మొన్న మనం చూసినాం, ఒక ఆటో నడుపుకునే ఆయనను తీసుకుపోయి కూడా ముఖ్యమంత్రిని చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రోజు అవకాశం ఇస్తుందని ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ పనిచేస్తున్నాం, సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం, ధర్మం కోసం పనిచేస్తున్నాం, దేశభక్తి కోసం పనిచేస్తున్నాం.
కాబట్టి ఖచ్చితంగా మాకు భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తుంది ఈసారి ఎప్పుడైనా సరే ఖచ్చితంగా మాకు అవకాశం ఇస్తుందని పూర్తి విశ్వాసం మాకు ఉన్నది మీ తరపు నుంచి మీరు ఏమైనా అర్జీ పెట్టుకున్నారా ఎందుకంటే మీ పార్టీ ఆఫీస్ లో కూడా ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నుంచి దరఖాస్తులు స్వీకరించారు బైండ్ల కుమార్ ఎల్లే ఏమైనా ఒక దరఖాస్తు పెట్టిన పరిస్థితి ఉందా అంటే 100% దరఖాస్తు అయితే పెట్టలేదు కానీ పార్టీ మాత్రం ఖచ్చితంగా నా పేరును పరిగణనలోకి తీసుకుంది మొన్న ఈనాడు పేపర్లో కూడా వచ్చింది పోటీ పడుతున్న వాళ్ళ పేర్లు వచ్చినాయి అందులో కూడా నా పేరు వచ్చింది పార్టీ రాష్ట్ర పార్టీ ఆ పేరు కూడా ఇచ్చింది ఖచ్చితంగా రాష్ట్ర పార్టీ అవకాశం ఇస్తే ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం గెలుస్తాం కూడా మేము పటాన్చిరు రాజకీయాలను మీరు చూస్తున్నారు జనరల్గా గత ఎన్నికల వరకు పార్టీల మధ్య పోటీ ఉండేది ఇప్పుడు వ్యక్తుల మధ్య పోటీగా మారిపోయింది అధికార పార్టీ నుంచే ఇద్దరు నాయకులు పోటాపోటీగా ప్రచారాలు చేసుకుంటూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు అంటే బీజేపీలో కొంత సమన్వయ లోపం ఉంది బీజేపీ పలానా అభ్యర్థి అని డిసైడ్ అయితే కానీ ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంది ఏం లేదు మేము పార్టీ పనిచేస్తూనే ఉన్నాం రెగ్యులర్గా ఏ పార్టీకి లేని కార్యక్రమాలు మేము చేస్తున్నాం నరేంద్ర మోడీ గారు కావచ్చు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కావచ్చు ఎప్పటికప్పుడు మాకు ప్రోగ్రాంలు ఇస్తూనే ఉన్నారు మేము ప్రజల మధ్యనే ఉన్నాం ప్రజలతో మమేక్యమై పనిచేస్తున్నాం ఖచ్చితంగా టికెట్ ఎవరికి ఇచ్చినప్పటికీ మాకు ఒకటే ఎజెండా భారతీయ ఎజెండా మా ఎజెండా ఒకటే మా ఎజెండా ఒకటే భారతీయ ఎజెండా భారతీయ జనతా పార్టీ ఎజెండా కాబట్టి ఆ ఎజెండా కోసమే పనిచేస్తారు అందరు ఎజెండాలు గెలిపించుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు పటాన్చెరు నియోజకవర్గ రాజకీయాలు కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం గతంలో ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీలు కొట్లాడేవి ఇప్పుడు వ్యక్తుల రాజకీయం అయిపోయింది ఒక వ్యక్తి మీద ఇంకో వ్యక్తి నేను గెలవాలన్న తపన ఆ పోరాటాలు ఆరాటాలు మీరు చూస్తున్నారు ఇది ఎంతవరకు లాభం చేకూరుతుందని మీకు అనిపిస్తుంది ఇప్పుడు మన పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళకి అవగాహన ఉంది వీళ్ళ డ్రామాలన్నీ గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ పార్టీలో ఉండి ఇద్దరు ఒకే పార్టీలో ఉండి కులాల మీద రాజకీయం ఒకళ్ళు చేస్తున్నారు కుటుంబ పాలన ఒకళ్ళు చేస్తున్నారు ఖచ్చితంగా వీళ్ళకు చమరగీతం పాడతారు పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు వాళ్ళన్నీ గమనిస్తున్నారు వాళ్ళకు పూర్తి అవగాహన కలిగి ఉన్నటువంటి ప్రజలు పటాన్చెరు ప్రజలు ఈసారి ఖచ్చితంగా వాళ్ళను ఓడించడం ఖాయం భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి కంకణం కట్టుకొని భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కూడా చాలా యాక్టివ్గా ఉంది గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కాటా శ్రీనివాస్ గౌడ్ కూడా ఆల్మోస్ట్ 70,000 పైగా ఓట్లు వచ్చినాయి అంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమంటారు ఈసారి బలంగా చెప్తూ ఉన్నారు మాకు సింపతి కలిసి వస్తుంది ప్రజలంతా 6 గ్యారంటీల వైపు చూస్తున్నారని చెప్పి ఎట్లా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈరోజు కర్ణాటకలో ఏం పరిస్థితి ఉన్నది 6 గ్యారంటీలు ఏడికని తెచ్చిస్తారు ఫ్రీగా చెప్పి దేశాన్ని నాశనం పట్టియడానికి ఈ యొక్క కంకణం కట్టుకున్నది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలు కూడా అన్నీ తెలుసు ప్రజలకి ఈ అన్నీ ఇంతగానం ఫ్రీగా ఏడికేనిస్తారు ఎక్కడ బడ్జెట్ ఉంది ఎక్కడి నుంచి తెస్తారు రాష్ట్రాన్ని దివాలా తీసే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళను మాత్రం కాంగ్రెస్ వాళ్ళను మాత్రం ప్రజలు నమ్మే పరిస్థితి అస్సలు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు బీజేపీ నుంచి బలమైన క్యాడర్ ఉంది అన్న మాట వాస్తవం భూస్థాయిలో మీలాంటి కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు మీరు అన్ని మండలాలు తిరుగుతూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు అంటే కొంత బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బలమైన శక్తిగా ఉన్నారు గత ఎన్నికల్లో ఈ పటాన్చెరు టౌన్లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు పెద్ద పెద్ద గొడవలు జరిగినాయి వీటన్నింటినీ తట్టుకొని నిలవగలిగే పరిస్థితిలో బీజేపీ కార్యకర్తలు బూత్ స్థాయిలో ఉన్నారు బ్రదర్ నేను ఒక్కటి చెప్తాను మీకు పటాన్చెరు నియోజకవర్గంలో పటాన్చెరు టౌన్లో 10 మంది కార్యకర్తలతో 2 ఎలక్షన్లు గెలిచి కొట్లాడినటువంటి చరిత్ర కలిగినటువంటి వాళ్ళం మేము 2 ఎలక్షన్లు ఏ నాయకులు లేకుండా పెద్ద నాయకులు అనేటోళ్ళు ఎవరు లేనప్పుడే ఒక 10 మంది కార్యకర్తలతో కలిసి 2 ఎలక్షన్లు కొట్లాడినటువంటి చరిత్ర కలిగిన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అవతలోడు బలవంతుడా డబ్బున్నోడా ఇవన్నీ చూడం మేము ఎవరైనా మాకు సమానమే మా పోటీ పోటే మాకు అసలు ఈ డబ్బున్నోళ్ళు కానీ బలవంతులు కానీ ఎవ్వరు మాకు పోటీ గారని చెప్పి ఈ సందర్భంగా తెలుసు మీ పార్టీకి సంబంధించిన ఒక కీలక నాయకుడు భారతీయ జనతా పార్టీలోనే బీఆర్ఎస్ కోవట్టులు ఉన్నారు అని చెప్పి బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు ఆయన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు అంటే మీ పార్టీలోనే కోవట్లు మహిపాల్ రెడ్డికి ఎవరన్నా పనిచేస్తున్నట్టు మీకు ఏమైనా సమాచారం ఉందా ఎవరా కోవట్లు ఇది మీరు అడుగుడు ఎట్లున్నదంటే మీరు అడగడమే క్వశ్చన్ రాంగ్ క్వశ్చన్ అది ఎందుకంటే మీకు ఐడియా ఉండాలి భారతీయ జనతా పార్టీలో ఒక దేశ భక్తులు ఉంటారు భారతీయ జనతా పార్టీలో
పార్టీ కోసం త్యాగం చేసే కార్యకర్తలు ఉంటారు. భారతీయ జనతా పార్టీలో తెగిచ్చి కొట్లాడే కార్యకర్తలు ఉంటారు, కానీ కోవర్టులు ఉండరు. అది పెద్ద హాస్యాస్పదమైనటువంటి క్వశ్చన్ మీరు వేసింది నాకు. మీరు భారతీయ జనతా పార్టీలో అలాంటి క్వశ్చన్ ఎవరికి వేయొద్దు కూడా, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గురించి మీరు ఎవరినన్నా అడగండి, ఎవరుంటారు? దేశభక్తులు ఉంటారు, దేశం కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు, ధర్మం కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు, హిందుత్వం కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు, కానీ కోవర్టులు ఉండరు. కోవర్టులు ఏ పార్టీ వాళ్ళు ఉంటారు? ఆ కాంగ్రెస్లకేన వచ్చిన వాళ్ళు, లేకపోతే టీడీపీలలో తిరిగి వచ్చిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఉంటుండొచ్చు. కానీ భారతీయ జనతా పార్టీలో అలాంటి పదం అనేది ఉండనే ఉండదు, అలాంటి అవకాశం కూడా ఉండదు. ప్రాణాలకు తెగిచ్చి పనిచేసే కార్యకర్తలు ఎవరైనా ఉన్నారు అంటే అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తారు అంటే అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. వ్యక్తి కంటే పార్టీకే ఇంపార్టెన్స్ ఇచ్చి పనిచేసే కార్యకర్తలు ఏ పార్టీలోనూ ఉన్నారు అంటే అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇల్లు ముఖ్యమా దేశం ముఖ్యమా అంటే దేశమే ముఖ్యం అని చెప్పి పనిచేసే కార్యకర్తలు ఎవరైనా ఉన్నారు అంటే అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. కాబట్టి మీరు అలాంటి క్వశ్చన్ వేయడమే తప్పు అని చెప్పి నేను చెప్తున్నాను. సరే, ఆ మాజీ ఎమ్మెల్యే పెట్టిన ప్రెస్ మీట్ గురించి మేము అడగాల్సి వస్తుంది. బీజేపీ పార్టీ గురించి మీరు ఇలా చెప్తూ ఉన్నారు, బీజేపీ పార్టీ నా కన్న తల్లితో సమానం అని చెప్పి ప్రతిసారి మీరు చెప్తున్నారు. ఇంత కష్టపడి పార్టీని మీ భుజాల మీద వేసుకొని ఈ టౌన్లో కష్టపడిన వ్యక్తుల్లో మీరు ఒకళ్ళు. ఈ పార్టీ మీకు ఏమిచ్చింది బైండ్ల కుమార్ కంటే ఏం చెప్తారు? ఇప్పటికీ ఒక సామాన్య కార్యకర్తలానే మీరు మిగిలిపోయారు కదా, అదే బీఆర్ఎస్లోనో కాంగ్రెస్లోనో ఉంటే ఈరోజు బైండ్ల కుమార్ ఒక రేంజ్లో ఉండేవాళ్ళు. ఇది మీ వ్యక్తిగత ప్రశ్న, ఏం చెప్తారు? నిజంగా చెప్తున్నా బ్రదర్, ఒక మీరు అడిగింది నిజంగా విషయానికి వస్తే మీరు అడిగిన క్వశ్చన్కు నేను ఆన్సర్ కరెక్ట్ సూటిగా చెప్తున్నా. వేరే పార్టీలకు పోతే డబ్బు సంపాదిస్తుంటూ ఉండొచ్చు, కానీ ఈరోజు సంగారెడ్డి జిల్లాలో ఒక బైండ్ల కుమార్ అంటే ఒక బ్రాండ్, అరే భారతీయ జనతా పార్టీలో ఒక బ్రాండు గంత గొప్ప పేరు తెచ్చుకున్నాయి. అలా ఎవ్వరికి లేదు, వేల కోట్లు ఉన్న వాళ్ళకు కూడా లేనటువంటి మంచి పేరు నాకు ఇలా భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. నాకు జన్మనిచ్చింది నా కన్న తల్లిదండ్రులు అయినప్పటికీ ఈరోజు సమాజంలో జన్మనిచ్చినటువంటి పార్టీ నా భారతీయ జనతా పార్టీ. కాబట్టి మా అమ్మను నేను ఎంత గౌరవిస్తానో భారతీయ జనతా పార్టీని కూడా గంతే గౌరవిస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీకు. సరే, రాజకీయాలు అన్న తర్వాత పార్టీలో ఉన్న వ్యక్తులు ఎన్నికల సమయానికి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు జంప్ అవుతారు. కొంతమంది సొంత పార్టీలో ఉండి ఇతరులకు పనిచేసిన పరిస్థితులు కూడా ఈ నియోజకవర్గంలో చాలా స్పష్టంగా కనిపిస్తాయి. కానీ ప్రతి ఒక్క అభ్యర్థి బలంగా చెప్తాడు, మాకు టికెట్ వస్తే బైండ్ల కుమార్ పార్టీకి తప్ప ఇంకొకరికి పనిచేయడం అని చెప్పి. నిజంగా ఆ పేరు అయితే మీరు సంపాదించగలిగిన వాళ్ళు అయ్యారు. అంటే ఒకటి, మనము ఏ రోజు కూడా ఒక నాయకుని వెంట పోలే, డబ్బు వెనకాల పోలే, పార్టీల కోసం చూడలే. మనం ఒక్కటే, మనం విద్యార్థి పరిషత్, నేను ఏబీవీపీలోకి వచ్చిన వాడిని, నేను సిద్ధాంతం కోసమే పనిచేసిన. నా గురువు ఎవరు అంటే నేను భారతీయ జనతా పార్టీ జెండా అనే చెప్తా. ఇప్పుడు ఎప్పుడైనా సరే వ్యక్తులు ఎవరైనా ఉండొచ్చు, ఎందుకంటే వ్యక్తులు ఇవాళ వస్తుంటారు పోతుంటారు, మనం చూసినాం. ఇదే భారతీయ జనతా పార్టీలోకి ఎంతోమంది నాయకులు వచ్చారు, మళ్ళీ ఎలక్షన్ల ముంగట వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ వాళ్ళకి టికెట్లు రాకపోతే మళ్ళీ పోతారు. కానీ పార్టీ కోసం పార్టీ జెండా పట్టుకొని 25 ఏళ్ళుగా ఈ భుజం మీద జెండా పెట్టుకొని మెడలో కండువా వేసుకొని ధైర్యంగా ముందుకు పోతున్నటువంటి కార్యకర్తలం అని చెప్పి, ఎంతమంది వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా తెగిచ్చి పనిచేస్తాం, పార్టీ కోసం పనిచేస్తాం, అవసరమైతే ప్రాణమైన ఇచ్చి పార్టీ కోసం పనిచేస్తాం, కానీ ఎవ్వరికి లొంగే పరిస్థితి ఉండదని చెప్తున్నా. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, బీసీ బంధు, ఇన్నిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి కాదని, ఇక్కడున్న మైపాల్ రెడ్డిని కాదని, బీజేపీ అభ్యర్థినో బీజేపీ పార్టీనో పటాన్చెరు ప్రజలు ఎందుకు గెలిపించాలి? భారతీయ జనతా పార్టీ కూడా నరేంద్ర మోడీ గారు ఎన్నో స్కీమ్స్ పెట్టారు. ఒక గరీబోడు ఒక బ్యాంకుకు పోయి అకౌంట్ ఓపెన్ చేయలేని పరిస్థితులలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా జన్ధన్ అకౌంట్ ద్వారా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి నేరుగా వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసే అవకాశం కల్పించింది. అదేవిధంగా ఒక గరీబోడు చనిపోతే ఎవడు కూడా పట్టించుకొని ఈ రోజులలో 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్, 342 రూపాయలకే 4 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ. ఆడపిల్లల మీద అగత్యాలు జరుగుతూ ఉన్నాయి, గర్భంలోనే ఆడపిల్లలను చంపుతూ ఉన్నారు, అవన్నీ ఆపేసి
బేటీకు బచావ్ బేటీకు పడావ్ అని చెప్పి ఒక్క ఆడపిల్ల కూడా చనిపోకుండాటువంటి కాపాడుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఒక ఆడపడుచు ఎవరైనా చెంబు పట్టుకొని ఆరు బయటకు పోవద్దని ప్రతి ఇంటికి కూడా ఈ టాయిలెట్లు కట్టించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉన్నది. ఏ ఆడపడుచు కూడా కన్నీళ్లు పెట్టొద్దని ప్రతి ఇంటికి గ్యాస్ ఇచ్చినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి మేము ప్రజలకు అందుబాటులో ఉంటాం కాబట్టి ప్రజల మధ్యన ఉంటాం. ఎలా మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ ఒక మాస్ ఏరియా ఇది, మేము ప్రజల మధ్యన ఉంటాం, ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల సమస్యల మీద పనిచేస్తాం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్నటువంటి స్కీమ్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచి వస్తున్నాయి. ఆ డబ్బంతా మాది కాదా, నరేంద్ర మోడీ గారు ఇస్తలేరా? ఇలా కొన్ని లక్షల రూపాయలు, వేల లక్షల రూపాయలు ఇస్తేనే కదా మీరు అభివృద్ధి చేస్తున్నారు. ఇలా డబల్ బెడ్రూమ్లు ఇస్తున్నామని సంకల్ గుద్దుకుంటున్నా ఈ టీఆర్ఎస్ పార్టీకి నేను చెప్తా ఉన్నా, ఏడికేని ఇస్తున్నారు? గరీబ్ ఆవాజ్ యోజన, ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద ఇస్తలేరా? ఆ డబ్బులు ఎవరి, మాయి కావా అని చెప్తున్నా. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు, ఇవి గవర్నమెంట్ ప్రధానమంత్రి పైసలు, ప్రధానమంత్రి పైసలతోనే డబల్ బెడ్రూమ్ కట్టిస్తున్నారని చెప్పి అందరికి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కబ్జాలు చేస్తూ ఉన్నారు, దోపిడీలు చేస్తూ ఉన్నారు, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పటాన్చెరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కబ్జాలకు పాల్పడుతూ ఉన్నాడు. ఒక అరాచక పాలన నడుస్తుంది, ఒక కుటుంబ పాలన నడుస్తుంది అని చెప్పి అందరు ప్రతిపక్ష నాయకులు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయా నాయకులు కొన్ని ఆధారాలు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ నుంచి మీరు ఎందుకు ఏం ఆధారాలు చూపించలేకపోతూ ఉన్నారు? మీ పార్టీ నాయకులు నరేంద్ర మోడీ వచ్చినప్పుడు మహిపాల్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక లెటర్ కూడా ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అంతా తెలిసి ఎందుకు చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో బీజేపీ పార్టీ ఉంది, ఇక్కడ నాయకులు ఎందుకు ఆధారాలు బయట పెట్టట్లేదు? 100% సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆధారాలతో సహా బయట పెట్టే పరిస్థితి ఉంటుంది. ఎక్కడ గిడ ఏది వెనకడుగు వేసే పరిస్థితి అయితే ఉండదు. ఖచ్చితంగా అవకాశం వచ్చిన రోజు ఆధారాలతో పక్కా బయటకు వస్తామని చెప్పి తెలియజేస్తుంది. ఈ నియోజకవర్గంలో బీసీ వాదం అనేది ఒకటి కనిపిస్తుంది. సరే, కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో పోటీ చేసిన వాళ్ళు, మీ పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళు ప్రజాప్రతినిధులుగా బీసీలే ఉన్నప్పటికీ ఈ కొత్త బీసీ వాదం ఎట్లా చూడాలంటారు? బీఆర్ఎస్ పార్టీలోనే అది కూడా. నేను ఒకటే చెప్తున్నా, కులాల మీద రాజకీయం చేసిన చరిత్ర ఇప్పటి వరకు ఎక్కడ నిలబడ్డ చరిత్ర అయితే లేదు. కులాల మీద రాజకీయం చేసి ఒక కులం మీద రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు. రాజకీయ నాయకుడు అన్ని కులాలను, అన్ని మతాలను కలుపుకొని పోయేటోడు రాజకీయ నాయకుడు అవుతాడు. కులం మీద రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇందులో నిజంగా చెప్తున్నా, వీళ్ళ రాజకీయ స్వార్థం కోసం యువతను పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. యువత చెడిపోతుంది కులాల పేరు మీద. ఈరోజు కాలేజ్ చేస్తున్నటువంటి పిల్లలను చూస్తే వాళ్ళందరూ కలిసిమెలిసి ఉంటారు, కానీ ఇవాళ ఒక కులం పేరు చెప్పుకొని కులాల మధ్యన దూరం పెంచుకునే పరిస్థితి తీసుకొస్తున్నటువంటి ఈ కుల గజ్జి ఉన్నటువంటి నాయకులకు చెప్తా ఉన్నా, కులాలను పక్కన పెట్టి రాజకీయం చేయండి, కులాలతో రాజకీయం చేయొద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. పటాన్చెరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున యువ ఓటర్లు ఓటర్లుగా నమోదయ్యారు. పటాన్చెరు నియోజకవర్గ యువ ఓటర్లు బీజేపీ పార్టీ వైపు ఎందుకు చూడాలి? యువకులందరూ ఒకటే, దేశం కోసం ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ, దేశాన్ని రక్షించే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలా ప్రపంచ దేశాలలోనే మన ప్రధానమంత్రి ఎక్కడికి పోతే అక్కడ గ్రీన్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నటువంటి చరిత్రను మనకు తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి దేశం బాగుండాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని చెప్పి ప్రతి యువకుడు కూడా కంకణం కట్టుకున్నాడు. ఇలా మనం చూస్తూ ఉన్నాం, 380,948 ఓట్లు ఈ పటాన్చెరు నియోజకవర్గంలో ఉంటే ఈ 2 నెలల్లోనే 40,186 ఓట్లు నమోదైనవి. అందులో 18 నుంచి 20 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళయే 33,000 ఓట్లు ఉన్నాయి. ఆ 33,000 ఓట్లు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి పడతాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. ప్రతిసారి మీ విశ్వాసాన్ని చూస్తే మాకు కూడా కొంత ఆశ్చర్యం అనిపిస్తుంది, ముచ్చటగా అనిపిస్తుంది.
బీజేపీ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది, బీజేపీ అయితేనే పటాన్చెరు అభివృద్ధి అవుతుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుందని చెప్పి మీరు బలంగా చెప్తున్నారు. ఇది కూడా మీ వ్యక్తిగత ప్రశ్న అనుకోండి. బైండ్ల కుమార్ అనే వ్యక్తి ఒక 25 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు, ఒకే పార్టీలో ఉన్నారు. అంటే మిమ్మల్ని నమ్ముకున్న కొంతమంది కార్యకర్తలు, మీ అభిమానులు ఒక 10 మందో 15 మందో ఉంటారు, వాళ్ళకు కూడా ఈ పార్టీలో ఉండటం వల్ల ఏమి చేయలేకపోయాడు బైండ్ల కుమార్ అనేది ఒక ఆరోపణ, ఏం చెప్తారు? బైండ్ల కుమార్ ఆర్థికంగా ఏం చేయలేకపోవచ్చు, కానీ వాళ్ళ సమస్య ఉంది అంటే వాళ్ళకన్నా ముందు నిలబడతాడు బైండ్ల కుమార్. వాళ్ళకు ఆపద వచ్చింది అంటే వాళ్ళ ఆపదలో అన్ననై నిలబడతా, సమస్య పరిష్కారం అయ్యే వరకు ఖచ్చితంగా వాళ్ళతో నేను ఉంటాను. ఏ కార్యకర్త కూడా ఈ రోజు వరకు ఇబ్బంది రానివ్వలేదు, కార్యకర్తలకు ఎప్పుడు ఇబ్బంది రానివ్వను కూడా, 100% రానివ్వను. మేము కార్యకర్తలను చాలా కడుపులో పెట్టుకొని చూసుకుంటాం, మా బిడ్డల్లాగా చూసుకుంటాం, కానీ కార్యకర్తలకు ఇబ్బంది వచ్చే పరిస్థితి మాత్రం ఏ రోజు కూడా చెయ్యము. ఒకవేళ వాళ్లకు ఏదన్నా ఆపత వస్తే ఆ ఆపతి కంటే ముందు అడ్డం నిలబడి నాయకునిగా, ఒక కార్యకర్తగా, వాళ్లకు ఒక అన్నగా, ఒక బిడ్డగా వాళ్ళ ముందు ఉంటాం. ఎన్నికలకి సంబంధించి ఎన్నికల నగారం మోగింది. సరే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది, రేపమపో కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులను ప్రకటించబోతుంది. అంటే బీజేపీ నుంచి ఏమనిపిస్తుంది బైండ్ల కుమార్కి? చాలామంది వ్యక్తులు ఒక 5-6గురు ఉన్నారు, అందులో బైండ్ల కుమార్ అనే పేరు కూడా ఉంది. ఓకే, ఎట్లా మీకు ఎవరొస్తే బాగుంటుంది అనిపిస్తుంది? ఎట్లా ఉండబోతుంది ఇక్కడ రాజకీయం? 100% పార్టీ అన్ని విధాల ఆలోచన చేస్తుంది, గెలిచే గుర్రానికే టికెట్ ఇస్తుంది. కాబట్టి పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా, ఈవెన్ నాకు ఇచ్చినా ఇంకెవరికి ఇచ్చినా, 100% అందరం కలిసికట్టుగా ఒక కుటుంబంలో అన్నదమ్ముల్లాగా కలిసికట్టుగా ఒక పిడికిలిగా మారి ఈ టీఆర్ఎస్ను, ఈ కాంగ్రెస్ను బరాబర్ ఓడిస్తాం. ఈసారి మేము గెలుస్తాం, ఎవరికి టికెట్ ఇచ్చినా బరాబర్ గెలుస్తాం. సరే, మీరు కీలక నాయకుడిగా ఉన్నాడు కాబట్టి నేను చెప్తున్నాను. పార్టీలు వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టోలు ప్రకటిస్తుంది, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అని చెప్తూ ఉంది, బీఆర్ఎస్ పార్టీ నుంచి కొన్ని ఏవైతే మేనిఫెస్టో రాబోతుంది. అంటే ఇక్కడ ప్రజలు చాలామంది లోకల్ సమస్యల మీదే మాకు మేనిఫెస్టో కావాలి అని చెప్పి ఒక ప్రతిపాదన తెస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు అన్నట్టు మీ బీజేపీ అభ్యర్థి గెలిస్తే, బీజేపీ పార్టీ గెలిస్తే, లోకల్ మేనిఫెస్టో అనేది ఒకటి తేవాల్సిన అవసరం ఉంది ఎన్నికలకు ముందే, ఏం చెప్తారు? తప్పకుండా తీసుకొస్తాం మాకు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, గెలుస్తున్నాం అని చెప్పి ఎందుకు చెప్తున్నా అంటే, మాకు పటాన్చెరు నియోజకవర్గంలో 1వ బూతు నుండి 391వ బూతు వరకు పూర్తి అవగాహన కలిగినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే అది భారతీయ జనతా పార్టీ నాయకులు. మాకు ఏ బూతులో ఏ సమస్య ఉందో మాకు తెలుసు, ఆ సమస్యను ఎట్లా పరిష్కరించాలో కూడా మాకు తెలుసు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ఎట్లుంటారంటే, సమస్యలను పరిష్కరించడంలో ముందుంటారు, ఈ అభివృద్ధిలో ముందుంటారు, అన్యాయాలలో ఎన్నుకుంటారు, అక్రమాలలో వెనుకుంటారు, అభివృద్ధిలో ముందుంటాం. ఎందుకంటే మాకు మా కార్యకర్తలకు కానీ మాకు కానీ డబ్బు సంపాదించాలి, ఇంకేదో చేయాలి, ఆలోచనలు ఉన్నాయి, ఎంత అభివృద్ధి చేయాలి, ఎంత అది చేయాలి అని చెప్పి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా మీకు, అప్పట్లో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే సత్యనారాయణ గారు, ఆయన చేసినటువంటి అభివృద్ధి ఇప్పటికీ మన కంటికి కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా సీసీ రోడ్లు కానీ కొన్ని అభివృద్ధి పనులు మన కంటికి కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా కావచ్చు, అభివృద్ధే, అభివృద్ధి కావాలి ఖచ్చితంగా. పటాన్చెరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపించడంలో మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పటాన్చెరు నియోజకవర్గంలో అభివృద్ధి చేయడంలో మేమే ముందుంటాం. పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ మాకే తెలుసు, ఎందుకంటే మేము బూత్ స్థాయి నుండి పనిచేసే కార్యకర్తలం, మేము కార్లల్లో తిరగం, ప్రతి బూతులో నడుచుకుంటూ తిరుగుతాం, ఎక్కడ ఏ సమస్య ఉందో మాకు బాగా తెలుసు. కాబట్టి సమస్యలన్నిటిని కూడా మేము అధికారంలోకి వస్తే పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ సమస్యనైనా పరిష్కరిస్తాం. ముఖ్యంగా విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్తో బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా సమస్యను పరిష్కారం చేసే వరకు మా నాయకత్వం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తావు. థ్యాంక్ యూ వెరీ మచ్ బైండ్ల కుమార్ గారు. మీలాంటి నాయకులు మీ పార్టీ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే 20-25 సంవత్సరాలుగా ఒకే పార్టీని అంటిపెట్టుకుని ఉండడం అంటే ఆషామాషి విషయం కాదు. మీకు ఎన్ని ఆఫర్లు వచ్చినాయో ఎలక్షన్ టైంలో మాకు కూడా తెలుసు పర్సనల్గా. వాటన్నింటినీ వదుకొని 1 లక్ష రూపాయలు కాదనుకొని ఒక పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. ఈసారైనా ఇక్కడ బీజేపీ గెలవాలని చెప్పి న్యూస్ 16 కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఓవరాల్గా సంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యదర్శి బైండ్ల కుమార్తో మాట్లాడే ప్రయత్నం చేశాం. పటాన్చెరు సమగ్ర అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమని చెప్పి ఆయన స్పష్టం చేస్తున్నారు. 10 ఏళ్ళు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని చూసిన ప్రజలు విసుగెత్తిపోయారు. ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో బీజేపీ
అభ్యర్థి ఎవరైనా భారీ మెజారిటీతో గెలిపించేందుకు ఇక్కడ ఓటర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇక ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పి బైండ్ల కుమార్ స్పష్టం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ న్యూస్ 16 పట్టాంచెరు నియోజకవర్గం నుంచి.